సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఎంపీపీ గజల సాయిలు మండల పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే రఘునందరావుకు సవాల్ విసిరారు. మిడిదొడ్డి హెడ్క్వార్టర్లో మరీ మా టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం. ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి రఘునందన్ రావు దుబ్బాక కాన్స్టేషన్ గురించి వస్తలేవు నిధులు వస్తలేవు అనే విషయమే ఈ రెండు నెలలకే ఏదో కాకమ్మ కథలు చెప్తున్నాడు. వాస్తవంగా ఆయన ఫస్ట్ గెలిచే ముందు ప్రజలకు వెళ్ళి ప్రతి గ్రామాన స్టేట్ గవర్నమెంట్ ఇవ్వకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నిధులు తెచ్చి 80 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి సీఎం చంద్రశేఖర్ రావు గారికి, మంత్రి హరీష్ అన్న గారికి వారికి కృతజ్ఞతలు. మా మండలి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే మన ముఖ్యమంత్రి వర్యులు 2వ ఎయిర్పోర్ట్ వస్తే మనకు షామీర్పేట దగ్గర వస్తుంది. మనకు అందుబాటులో సిద్దిపేట కానీ, దుబాక కాన్సెన్స్ కానీ, మిగతా కాన్సెన్స్ల కానీ దగ్గర అందరికీ అందుబాటులో ఏర్పడుతుంది అని చెప్పిండు. అదే రఘునందన్ రావు ఎమ్మెల్యే గారు, దుబాక ఎమ్మెల్యే గారు రఘునందన్ రావు గారు